ఈరోజు నేను ఆఫ్టర్నూన్ లంచ్ లోకి చికెన్ కర్రీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇది ఈ బ్లాగ్ వచ్చేసి ట్యూస్డే బ్లాగ్ అండి. మా మొన్న సండే రోజు చికెన్ నాన్ వెజ్ ఏం చేసుకోలేదు అనమాట. అందుకే ఈరోజు కర్రీ అనేది అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. చికెన్ సింపుల్గా ఈజీగా చికెన్ కర్రీని చేసుకోబోతున్నానండి. ఉప్పు పసుపు మనం హోల్ మసాలాలన్నీ వేసుకుని మంచిగా మ్యారినేట్ చేసుకొని పెట్టి హాఫ్ అన్ అవర్ తర్వాత పోపులో ఆనియన్ పుదీనా వేసుకొని మంచి ఫ్రై చేసుకొని చికెన్ మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసైతే ఇలా ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. వెంటనే ఒక టమాటా కూడా వేసుకోవాలి. మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 10 to 15 మినిట్స్ తర్వాత మంచిగా ఆయిల్లోనే ఇలా మగ్గనిద్దామండి. మీడియం ఫ్లేమ్లో మగ్గనివ్వాలి. తర్వాత చూపిస్తాను మీకు ఫైనల్లీ. అలాగే కడిగి పెట్టేస్తున్నాను అనమాట. ఇది కూడా వండుకోవాల్సి ఉంటుంది. ఇది మన ఆఫ్టర్నూన్ లంచ్ అయితే ఇలా ప్రిపేర్ చేసుకుంటున్నానండి. ఇలా స్మాల్ వీడియో అయితే షేర్ చేసుకోబోతున్నాను అనమాట. చాలా డేస్ అవుతుంది కుకింగ్ వీడియోస్ అలాంటివి పెట్టకుండా ఛానల్లో. అందుకే సింపుల్గా చిన్నగా అయితే చేసేయచ్చు వీడియో అయితే షేర్ చేసుకుంటున్నాను. అలాగే ఎవరైనా ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ చేయండి, నా వీడియో నచ్చితే లైక్ చేయండి, మన వీడియోస్ని షేర్ కూడా చేయండి. అలాగే మనము మినిమం ఒక 50 లైక్స్ అన్నా ఇవ్వాలండి మన ఛానల్కి. అంటే లైక్ వస్తేనే మన వీడియోస్ అనేవి చాలామందికి రీచ్ అవుతాయి అనమాట. చూసి వదిలిపెట్టేస్తే లైక్స్ రాకపోతే వీడియో అంత బాగాలేదేమో అని మన వీడియోని అయితే ప్రమోట్ చేయదండి. యూట్యూబ్ అందుకే వేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్, అదే మనకి చాలా వాల్యుబుల్ అనమాట. ఇది మన రొట్టెల పుదీనాస్ అవి తెప్పించానండి చికెన్ తెప్పించేటప్పుడు. మొన్న తీసుకోరావడం అయితే మర్చి, అంటే ఈ మధ్య వెజిటేబుల్స్ ఏం తీసుకురాలేదనమాట. అందుకే ఇవి ఇందాక తెప్పించాను, అలాగే ఉండిపోయాయి. ఒకటి ఏం చేశారంటే ఎప్పుడు మన ఇలాంటి పుదీనాస్ కానీ ఏమైనా ఆకుకూరలు తెచ్చిన వాటిని ఇలాగా మంచిగా చిన్నగా ఇలా గిల్లి పెట్టేసుకొని ఇలాంటి బాక్స్లో వెంటనే స్టోర్ చేసుకోండి, లేదంటే వాడిపోతాయండి. చూడండి, నేను కొత్తిమీర ఇప్పుడు కర్రీ కోసం అనేసి పక్కకు పెట్టాను, ఇలా వాడిపోయిందో. అలా కాకుండా వెంటనే బాక్స్లో స్టోర్ చేసుకోండి, ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట. పడేస్తూ ఉంటారు కవర్లలోనే వేసి. అందుకే చెప్తూ ఎవరికైనా యూజ్ అవుతుందేమో అని చెప్తున్నాను. ఇప్పుడు మా మమ్మీ వాళ్ళ అమ్మ వాళ్ళు ఉంటారు కదా, మా అత్తయ్య కానీ మా అమ్మ కానీ, వాళ్ళు ఏం చేస్తారంటే అలాగే కవర్లలో పెట్టేసి ఉంటారు అన్నమాట, ఉంచేస్తారు. అవి వేస్ట్ అయిపోతాయండి, పాడైపోతే అలాగే వాడిపోతాయి కూడా తొందరగా. ఇలా బాక్స్లలో స్టోర్ చేసుకుంటే చాలా రోజులు ఫ్రెష్గా ఉంటాయి. అందుకే ఇలా స్టోర్ చేసుకోండి, చూడండి. అలాగే చూసిన ప్రతి ఒక్కరైతే దయచేసి ఒక లైక్ అయితే చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. మనం స్టార్ట్ చేసి 4 మంత్స్ అవుతుందండి దాదాపు. ఇప్పటికీ మన ఛానల్ 400 సబ్స్క్రైబర్స్ దగ్గరే ఉండిపోయింది అనమాట. ప్లీజ్ తొందరలో 1K అవ్వాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట. అది మీ వల్లనే అవుతుంది, మీరే చేయగలరు కాబట్టి. చూసిన ప్రతి ఒక్కరు ఎవరైనా చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా మన వీడియోస్ అయితే ఇలా కంటిన్యూ అవుతున్నాయి అనమాట. అంటే ఈ మధ్య రెగ్యులర్ వీడియోస్ అయితే పెట్టలేదండి, పెట్టడం లేదు నేను, డే బై డే అయితే పెడుతున్నాను అనమాట. 1 డే షార్ట్ 1 డే వీడియోస్ అయితే షేర్ చేసుకుంటున్నాను మీతో. డైలీ చూడట్లేదండి, చాలామంది బోరింగ్ ఉందా ఏంటో అర్థం అవ్వట్లేదు అని. అందుకే నేనైతే డే బై డే అయితే వీడియో అయితే డిసైడ్ అయిపోయి అలాగే పెడుతున్నాను అనమాట. అందుకే సపోర్ట్ చేయండి. మనం ఇంకా చాలా తక్కువలోనే ఉన్నామండి, స్టార్ట్ చేసి చాలా డేస్ అవుతుంది. అందుకే మీరు ప్లీజ్ సపోర్ట్ చేయండి ప్రతి ఒక్కరు. కదండి, ఇంకా వీడియోలో అయితే కంటిన్యూ అవుతుంది కుకింగ్ అయితే. అట్లా అవుతుంది అనమాట స్టవ్ మీద, అంతలోపు ఖాళీగా ఉండడం ఎందుకని ఇవైతే ఇలా గిల్లి బాక్స్లో అయితే స్టోర్ చేసుకుంటున్నాను. మొన్న క్లీనింగ్ వీడియో ఒకటి పెట్టాను. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి, ఎలాంటి వీడియోస్ చేయాలనేవి నా కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. మీకు ఎలాంటి వీడియోస్ నచ్చుతాయి అనేది కూడా మాకు అర్థం కావదా. బ్లాగ్స్ చేయమంటారా, లేదా కుకింగ్ చేయమంటారా, అలాంటి వీడియోస్, లేదా అవుటింగ్ ఏమన్నా అలాంటి వీడియోస్ తీయమంటారా, అయితే అదొక కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి, అడగండి నన్ను. నేను అలాంటి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తానండి. ఇలా కొత్తిమీర కట్టలు అయితే చుంచకుండా ఇలా ఇలా కాడలు కట్ చేసి ఇలాగే స్టోర్ చేసుకోండి ఇలా అనమాట. కూరగాయల చెత్త, మళ్ళీ వేస్టేజ్ చెత్త అన్నీ పడేయకుండా ఇలా సపరేట్ వెజిటేబుల్స్ అన్ని సపరేట్ పెట్టి వీళ్ళను కంపోస్ట్ ఎరువులాగా తయారు చేసుకోవచ్చు అండి. ఇంట్లో కూడా చేసుకోవచ్చు, మాకైతే ఇక్కడ పెట్టారనమాట. అందుకే ఈ మధ్య అన్ని వెజిటేబుల్స్ అన్ని సపరేట్ పెడుతున్నాను, వేరే చెత్త సపరేట్ పెడుతున్నాను. ఇలా మీరు కూడా చేసుకోండి వేస్ట్ చేయకుండా. వాళ్ళు యూజ్ అవునా, నా ఫోన్లో ఇంకా రెడ్ కలర్లో కనిపిస్తుంది. అంత రెడ్ కలర్ లేదు, కొంచెం అలా దగ్గరలో ఉంది కానీ అంత స్పైస్ తింటారు అనుకున్నారు, అంత లేదండి, నార్మల్గానే ఉండింది. ఇదైతే అవుతుంది, టైం పడుతుంది మన చికెన్ అవ్వడానికి. అంతలో రైస్ కూడా అవుతుంది అనమాట. ఇంటికి చుట్టాలు వచ్చారండి, అందుకే చికెన్ తీసుకున్నాను ఈరోజు. ఇది
ఇలా ఉన్న వాటిని అన్ని చూడండి మొత్తం డ్రై వాష్ కి ఇచ్చిన క్లాత్స్ అన్ని ఇవ్వండి నేను అన్ని షూట్ చేసి ఇంకా మార్నింగ్ నుంచి ఏం తినలేదు కదా తినేసి తర్వాత సెట్ చేసుకుంటా అనే చెప్పి ఇలాగే పడేస్తాను ఇప్పుడు వీటిని ఒక్కొక్కటి ఒక్కొక్కటి అన్ని సెట్ చేసుకొని అరేంజ్ చేసుకోవాలండి ఇంకొకటి మనం పట్టు శారీస్ని ఎట్లా పడితే అట్లా పెట్టుకోవద్దండి ఒక కాటన్ క్లాత్స్ కానీ ఏదైనా బాక్సెస్లో కానీ మాత్రమే స్టోర్ చేసుకుంటే చీరలు అయితే పాడవ్వకుండా ఉంటాయి అన్నమాట అందుకే నేను నాకు తెలియక మిస్టేక్ అయ్యి నాకు చీర అయితే పోయిందండి నేను చాలా ఫీల్ అయ్యాను అందుకే నేను చేసిన మిస్టేక్ మీరు కూడా చేయకండి ఇలా నీట్గా ఫోల్డ్ చేసి అన్నీ ఒక క్లాత్లో పెట్టి ఇలా నీట్గా ఫోల్డ్ చేసి ఒక క్లాత్లో పెట్టయితే చూపిస్తాను మీకు ఫైనల్గా చూడండి ఇంకా అన్ని ఇలా టకటకటకటక ఫోల్డింగ్ చేసుకోవాలి ఇగో వీడియో తీస్తాం కదా కానీ చాలా కష్టం ఉంటుందండి ఆ వీడియో తీయడం వెనకాలైతే చాలా కష్టపడాల్సి వస్తుంది అన్నమాట అంత ఈజీగా అయితే కాదు ఇంకా అందుకే మీరు మా కష్టాన్ని గుర్తించి మమ్మల్ని సపోర్ట్ చేయండి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్ ఏం చేసుకోవాలి నేను చూపిస్తానండి ఇలా పెట్టి అంటే మనము వీడియో షూట్ చేసేటప్పుడు ఒక్కసారికి అయిపోదండి మిస్టేక్లు అవుతూ ఉంటాయి కదా రీటేక్లు అవుతూ ఉంటాయి అన్నమాట మనమే ఇంత కష్టపడితే మూవీస్లో అలాంటివి తీసేవాళ్ళు పాపం ఎంత కష్టపడతారు కదా మనం ఇందులో ఇందులో దిగితే కానీ మనకు తెలియదు అనమాట ఒకరి కష్టం ఈజీగా అనేస్తారే ఏందబ్బా తీస్తాను పెడుతున్నారు వాళ్ళేంటిది అనుకుంటారు కానీ చాలా కష్టమైతే ఉంటుందండి ఆ వీడియో వెనకాల వీడియో తీయడానికి పడే కష్టాలు అయితే చాలా ఉంటాయి అన్నమాట ప్లీజ్ అందరినీ అంత దక్కువంచన అయితే వేయకండి ప్రతి ఒక్కరిని సపోర్ట్ చేయండి చేస్తున్న వీడియో చేసిన ప్రతి ఒక్కరిని అయితే సపోర్ట్ చేయండి ప్రతి ఒక్కరికి సపోర్ట్ చేయండి ప్లీజ్ ఎందుకంటే చాలా కష్టపడి చాలా హోప్తో వచ్చుంటారన్నమాట వాళ్ళు కూడా అందుకే అందరితో పాటు మీ పాత వీడియోస్ అంటే పాత ఇప్పుడు పాత వాళ్ళని చాలామందిని ఫాలో అవుతారు కదా వాళ్ళతో పాటు మాలాంటి కొత్త వాళ్ళని కూడా సపోర్ట్ చేసి మమ్మల్ని చూడండి వీడియోస్ తీసిన తర్వాత అన్నీ ఇలా పడేసుకోవడము అన్నీ ఇలా చిల్లరంతా వేసుకోవడం హడావిడి హరిబరిగా చేస్తూ ఉంటాం కదా ఇంకా అలా పడేస్తూ ఉంటామండి స్పెషల్గా మళ్ళీ టైం తీసుకొని వాటిని అన్ని సెట్ చేసుకోవాల్సి ఉంటుంది మా కష్టాన్ని గుర్తించి మమ్మల్ని ప్రతి ఒక్కరిని సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నానండి ఇప్పుడు వీటిని బాక్స్లో చూడండి శారీస్ని ఇలాంటి ఒక కాటన్ క్లాత్ తీసుకొని మంచి క్లాత్ అయితే తీసుకుని నా దగ్గర అదే ఉంది కాబట్టి తీసుకున్నాను అందులో ఇలా అన్ని పెట్టేసుకొని శారీస్ అన్ని చూడండి ఇలా పెట్టేసుకొని వీటిని ఇలాగా మంచిగా ఇలా పెడితే ఇలాంటి కాటన్ క్లాత్లు పెడితే శారీస్ అనేవి పాడవ్వకుండా ఉంటాయంటండి ఎందుకంటే నేను ఆల్రెడీ మిస్టేక్ చేసి ఒక చీరని అయితే వేస్ట్ చేసుకున్నాను అనమాట అందుకే వేస్ట్ అవ్వకుండా ఇలా క్లాత్లో ఇలా చేసి పెట్టుకొని చూడండి ఇలా పెట్టుకొని ఒక ఇలాంటి ఒక ఏదైనా ఇలా బాక్స్లో ఉండి ఇలా స్టోర్ చేసుకోండి గాలి తగలకుండా ఉంటే శారీస్ అనేవి పాడవ్వకుండా ఉంటాయి కదా మళ్ళా నెక్స్ట్ చూడండి శారీస్ని అలా పెట్టుకొని ఇలా పెట్టుకోండి మనవి ఇవి వర్క్ బ్లౌజెస్ ఉన్నాయి కదా వీటిని చూడండి ఇలా న్యూస్ పేపర్ తీసుకొని న్యూస్ పేపర్ తీసుకొని ఇలా సేమ్ అన్ని తీసుకొని ఇలాగే బ్లౌజెస్ అయితే మీరు పెట్టేసుకోండి మన బ్లౌజెస్ మగ్గవారి బ్లౌజెస్ అయితే పాడవ్వకుండా ఉంటాయంట మనం తెలియక మిస్టేక్ తీసుకుంటాం కదా ఇప్పుడు తెలుసు ఎవరికైనా యూజ్ అవుతుందని అయితే ఇది కూడా చూపిస్తున్నాను మీకు చూడండి అలా పెట్టుకొని నేను వీటిని ఇలాంటి ఒక బ్యాగ్లో పెట్టేసుకుంటాను ఈ బ్లౌజెస్ని అక్కడ వెనుకల పేపర్ ఉంటుంది
పిల్లలని మనల్ని మనం ఎంత కేరింగ్గా చూసుకుంటున్నామో మనం ఇంత డబ్బు పెట్టి కుట్టించిన వాటికి కూడా కొంచెం కేర్ చేసుకొని ఇలా పెట్టుకోండి, బాగుంటాయి అన్నమాట, లోపల పాడవకుండా. ఇంతేనండి, నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రిక్షా బ్లాగ్స్ అండ్ కిచెన్. థ్యాంక్ యూ ఫ్రెండ్, థ్యాంక్ యూ వెరీ మచ్.